सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्री मॉम्स टिप्स। श्री मॉम्स टिप्स लो ई रोज वीडियो वच्चेसी ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనము బేబీ వెయిట్ని కరెక్ట్గా చూసుకుంటూ ఉంటాము, అండ్ మనం ఫుడ్ బాగా తీసుకుంటూ ఉంటే బేబీ ఆటోమేటిక్గా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ డెలివరీ అయిన తర్వాత బేబీ అనేది పుట్టినరోజు కంటే తర్వాత నెక్స్ట్ డేకి బాగా లాగేస్తూ ఉంటుంది. తర్వాత తర్వాత ఎంత ట్రై చేసినా కానీ బేబీ ఇంక్రీజ్ అవుతూ ఉండదన్నమాట. సో మనం ఇక్కడ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము, సో అవి ఏంటివి అనేది తెలుసుకుందాం. అండ్ 6 మంత్ లోపు వరకు మనము బయట ఫుడ్ ఇవ్వం కదా, సో మిల్క్ ఇస్తూనే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బేబీ చెబ్బిగా అవుతుంది అనేది ఈరోజు వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. బరువు తక్కువగా పుట్టిన పిల్లల నుంచి కొంచెం చెబ్బీగా పుట్టిన పిల్లలు కూడా సన్నగా అయిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. సో తల్లులు కొత్తగా తల్లి అయిన వాళ్ళకి పాలు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది అర్థం అవ్వదు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకు అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటాం, కానీ ఆఫ్టర్ డెలివరీ మనకి చాలా క్రిటికల్గా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీని బాగానే లాక్కొస్తాం, కానీ బేబీని 6 మంత్ వరకు కూడా మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వకుండా మన మిల్కే ఇస్తూ ఉండాలన్నమాట. బయట వాటర్ కూడా పిల్లలకి తాపకూడదు. కానీ మనం ఏంటంటే మిల్క్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కరెక్ట్గా మనం టైమింగ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈవెన్ నైట్ టైం కూడా మనము అలారం పెట్టుకొని మరీ లేచి మిల్క్ అనేది ఇస్తూ ఉండాలి. ఇది ఎలా అంటే మనకి ఎప్పుడు కూడా 2 అవర్స్కి మనం మిల్క్ అనేది ఇస్తూ ఉండాలి. అదే మీ బేబీ ఇంకా వెయిట్ తక్కువ ఉందనుకోండి, 2.5 కేజీకి లోపు ఉందనుకోండి, మీరు 1.5 అవర్కి లేదా 1 అవర్కి మీరు మిల్క్ అనేది కడుపు నిండా ఇస్తూ ఉండాలి. సో ఈ ట్రిక్ ఫాలో అయితే మాత్రం బేబీ ఖచ్చితంగా చెబ్బీగా అవుతూ ఉంటారు. సో మిల్క్ అనంటే మనము డైరెక్ట్ ఇచ్చేస్తూ ఉంటాం, కానీ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో కానీ ఈ ట్రిక్ అనేది మనం బేబీకి 2 అవర్స్కి ఒకసారి ఎవ్రీ 2 అవర్స్కి మనం మిల్క్ ఇస్తూ పిల్లలకి చక్కగా తేన్పు తెప్పించి మంచిగా మసాజ్ వల్ల కూడా బేబీ చెబ్బీగా అవుతూ ఉంటారు. సో మసాజ్ అనేది బాగా చేయాలి డైలీ, ఈ సమ్మర్ కాబట్టి డైలీ 2 టైమ్స్ స్నానం చేయించాలి. అండ్ మసాజ్ కూడా బాగా చేస్తూ ఉండాలి. నలుగు అనేది 1-3 మంత్స్ వరకు పెట్టకండి. బేబీ మసాజ్ మాత్రం 2 టైమ్స్ చేయండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తూ ఉండండి. కడుపులోకి వేరే ఆముదం అలాంటివి ఏవి పోయకూడదు. కాకపోతే మీరేంటంటే సిరప్స్ వాడండి. ఇవి మనకి మల్టీవిటమిన్ సిరప్, డి విటమిన్ది, అండ్ బేబీ చెబ్బీగా అవ్వడానికి కొన్ని సిరప్స్ ఇస్తూ ఉంటారు మనకు అరుగుదలకి. సో అలాంటివన్నీ కాకుండా ఈ మల్టీవిటమిన్ ఒకటి, ఈ డి విటమిన్ది అండ్ కాల్షియంది కూడా మీరు వాడొచ్చు. సో ఈ సిరప్స్ వాడుతూ 1-6 మంత్స్ అయితే మనం ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ సిరప్స్ అనేవి వాడాలి. ఎందుకంటే పాలు తీసుకున్న పాలు అరిగి వాళ్ళకి ఇంకా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అనేవి సిరప్స్ ద్వారా వస్తూ ఉంటాయన్నమాట. ఇవి మాత్రం స్కిప్ చేయకండి, వాళ్ళు ఇస్తారు 6 మంత్స్ వరకు. జింక్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మీరు కంటిన్యూ చేయాలి. ఇవి కంటిన్యూ చేస్తూ మీరు మిల్క్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా బేబీ చెబ్బీగా అవుతూ ఉంటుంది. ఎలాంటి ఉడ్వర్డ్స్ కానీ ఇంకా బయట దొరికే అరకులు అలాంటివన్నీ ఏవి పోయొద్దండి, డాక్టర్ ఇచ్చిన సిరప్స్ అయితే వాడండి. అండ్ మనకి వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, ఈ వ్యాక్సిన్ కూడా అస్సలు మిస్ చేయొద్దు. ఇది ఎవ్వరు మిస్ చేయరు కానీ చెప్తున్నాను నేను ఒకసారి. సో ఇది కూడా కరెక్ట్ టైమింగ్స్తో సహా మీరు వేస్తూ ఉండాలి. అండ్ ఇలా మీరు మిల్క్ ఇచ్చి అండ్ సిరప్స్ వాడి ఇలా మంచిగా వ్యాక్సిన్స్ అనేవి స్కిప్ చేయకుండా వాడుతూ ఉండి అండ్ మసాజ్ కంటిన్యూగా చేస్తూ ఉంటే మాత్రం మీ బేబీ ఖచ్చితంగా చెబ్బీ అవుతూ ఉంటుంది. అండ్ మీరు మిల్క్ మాత్రం అస్సలు మర్చిపోకండి 2 అవర్స్కి ఒకసారి. నైట్ టైం కూడా కొంతమంది పగలంతా మంచిగానే టైమింగ్స్ మెయింటైన్ చేస్తారు, కానీ నైట్ టైం వరకు మీకు మిల్క్ ఇవ్వడానికి ఇవ్వరు, పడుకుంటారు. ఇంకా నైట్ ఓవర్ నైట్ మొత్తం బేబీకి మిల్క్ అనేది ఇవ్వరు, వాళ్ళు ఏడవరు, మనం ఇవ్వము. సో వాళ్ళు ఏడ్చినా ఏడవకపోయినా 2 అవర్స్కి ఒకసారి మనం మిల్క్ ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి. ఇది ఎవరు చెప్తూ ఉంటారన్నమాట అంటే తక్కువ వెయిట్ ఉన్న బేబీ మా పక్కన ఉండేదన్నమాట. సో అలాంటప్పుడు వాళ్ళు ఆ ట్రిక్ అనేది ప్లే చేశారు. సో వాళ్ళైతే ఆ బేబీ అయితే చాలా సన్నగా ఉండేది. సో తర్వాత 1 ఇయర్ దాకా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. విత్ ఇన్ 6 మంత్స్లో మాత్రం బేబీ భలే అయిపోయారు, అంటే మంచిగా అయ్యారనమాట, చెబ్బీగా అయ్యారు. అండ్ ఎంత చిన్నగా ఉన్న వాళ్ళు ఈ ట్రిక్ అంటే నేను చూశాను పక్క నుండి. సో వాళ్ళు నైట్ మొత్తం కూడా నిద్ర అనేది పోకపోయేది, పగలు నైట్ అసలు వాళ్ళని కంటిరెప్పలాగా చూసుకునేవాళ్ళు అనమాట. సో ఇలా చూసుకోవడం వల్లనే ఆ బేబీ అనేది మంచిగా ఇప్పుడు 1 ఇయర్ 2 ఇయర్ సెకండ్ బర్త్డే కూడా దగ్గరికి వచ్చింది. సో ఇలా ఉన్నారు కాబట్టి నేను అది దగ్గర నుంచి చూశాను వాళ్ళకి వాడిన సిరప్స్ ఇవన్నీ కంటిన్యూగా. అండ్ మిల్క్ కూడా అంటే వాడు 2 కేజీ లోపే అనమాట, 2.5 కేజీ అయిందాక మనకి డాక్టర్స్ అయితే ఇవ్వలేదు, హాస్పిటల్లోనే ఉంచుకున్నారు 1 మంత్ 2 మంత్స్ వరకు.
తర్వాత ఇచ్చారనమాట. సో తర్వాత ఇచ్చినాక కూడా వాళ్ళు 6 మంత్స్ వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఆ బేబీని. సో మీరు కూడా మంచిగా ఉన్నా సరే అండ్ హెల్దీ బేబీ అయినా సరే మీరు ఈ ట్రిక్ అనేది ప్లే చేయండి. మంచిగా బేబీ చెబ్బీగా అవుతూ ఉంటుంది అండ్ మీరు ఇంకా మదర్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తగా పాలు ఇస్తున్నామంటే ఇస్తున్నాం అన్నట్టు కాదు, మనకి బయట పాలు కాకుండా మన పాలే సరిపోయేటట్టు చూసుకోవాలి. సో ఫార్ములా మిల్క్ ఏదైనా వాడినా సేమ్ ట్రిక్, 2 అవర్స్కి ఒకసారి ఇస్తూ ఉండాలి అండ్ తర్వాత మన పాలే ఇస్తూ ఉండాలి. మ్యాక్సిమం మనకి సరిపోతాయి పాలు, 3 మంత్స్ లోపు 6 మంత్స్ లోపు వరకు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి మనం మంచి ఫుడ్ తీసుకుంటేనే. సో స్ప్రౌట్స్ అనేవి, సజ్జ మొలకలు అనేవి మీరు ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పాలు ఇస్తుంటే మామూలుగా ఇచ్చేస్తున్నాం కదా, లావు అవ్వట్లేరు అనుకోవద్దు. మనం అందులో మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఫుడ్ మంచిగా తీసుకుంటేనే ఆ పాలు బలంగా వస్తాయన్నమాట. సో మీరు ఫుడ్ తీసుకోకపోతే పాలు అనేవి రావు, వెనక్కి వెళ్ళిపోతాయి. వచ్చినా కానీ వాళ్ళకి లాభం ఉండదు. సో మీరు ఫుడ్ మంచిగా తీసుకొని హెల్దీగా ఇవ్వండి వాళ్ళకి మిల్క్. సో ఇలా ఇస్తే ఖచ్చితంగా బేబీ హెల్దీగా ఉంటుంది అండ్ చెబ్బీగా అవుతూ ఉంటుంది. సో మిల్క్ ఎలా అంటే మీరు స్ప్రౌట్స్ తీసుకోవాలి అండ్ డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. వీక్లీ వన్స్ మటన్ అనేది తీసుకోండి అండ్ చికెన్ కూడా ఒక 3 మంత్స్ తర్వాత మీరు ట్రై చేయొచ్చు అండ్ ఫిష్ కూడా తీసుకోండి అప్పుడప్పుడు. అండ్ మీరు సోయాబీన్స్ ఉంటాయి కదా, సోయాబీన్స్ కూడా ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి పాలు ఇచ్చేటప్పుడు. అండ్ పల్లీలు కూడా నానబెట్టుకొని తీసుకుంటూ ఉండండి. ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అన్నీ కరెక్ట్గా సమృద్ధిగా మీరు తీసుకొని బేబీకి మిల్క్ ఇస్తేనే ఆ బేబీ చెబ్బీగా అవుతూ ఉంటుంది అన్నమాట. అరుగుదల కోసం మీరు వాము, జీరా ఇంకా సోంపు ఈ 3 కూడా వాడుకోవచ్చు. సో ఇవన్నీ మీరు ఫాలో అవుతూ బేబీకి టైమింగ్స్తో సహా అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ అండ్ సిరప్స్ ఇవన్నీ కూడా కంటిన్యూగా కరెక్ట్గా వాడితే 6 మంత్స్ వరకు బేబీ చెబ్బీగా అవుతూ ఉంటుంది. అండ్ 6 మంత్స్ తర్వాత నుంచి నేను 1 ఇయర్ వరకు ఒక వ్లాగ్ అనేది చేస్తాను, వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అండ్ కొంతమంది బిస్కెట్స్ ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. సో అవన్నింటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో ఈరోజు మాత్రం 0 to 6 మంత్స్ లోపు వరకు పిల్లలు చెబ్బీగా అవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈరోజు వీడియో. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.